team leaders, 5 skits choosy by enjoy chaser kada. Now it's time to begin the one and only Fatafat Fun Round. Over to you judges. ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఇస్తాము. ఎవరు బాగా యాక్ట్ చేస్తారు, ఎవరు ఫన్నీగా చేస్తారు, లేదా మమ్మల్ని బాగా నవ్విస్తారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఫటాఫట్ ఫన్ ఫస్ట్ ప్రైజ్ ₹10,000. yes వేణు. చాలా ఈజీ వేణు. రష్మికి మీరు ప్రపోజ్ చేయాలి. అయితే డైలాగ్ లేకుండా మైమ్. ఏమేక్ తెలుగులో డైలాగ్ చెప్తే అర్థం కాదు, మైమే కనెక్ట్ అవుతుంది. నీ పర్ఫార్మెన్స్ కి ధన్రాజ్ డబ్బింగ్ చెప్తాడు, నాన్ సింక్ లో చెప్తాడు. Your time starts now. ఈ రోజు రష్మిని ఎలాగైనా పడేయాలి. నువ్వేం చెప్పబోతున్నావు అది రష్మికి అర్థమయ్యేలాగా నేను చెప్పాలి, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు నేను ప్రేమించుకుంటే ఇక్కడ యాంకరింగ్లు చేయడాలు, డ్యాన్స్ చేయడాలు ఎందుకు చెప్పు? హ్యాపీగా ధనరాజ్ గారికి అప్పచెప్తాను. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట. వాడు చెప్పింది అది కాదు. నేను నువ్వు ప్రేమించుకుంటే ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్తే ధనరాజ్ గారు వస్తాడు, వాడితో హ్యాపీగా ఉండొచ్చు కదా. చెప్పు తెగుద్ది. అవి మాత్రం కరెక్ట్గా చెప్తావు. నువ్వు నేను ఏంటి పావు పావు ఏంటి మధ్యలో? నేను నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను, నువ్వు నాగబాబు గారిని చూస్తే బాగోదు. నువ్వు షేకింగ్ ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా చూడొద్దు, కింద ఏజ్ లేదు గేజ్ లేదు, వేస్ట్ కదా, కుక్కలాగా అరుస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు ముసలోడు. అదే మన అల్లరి అరిస్తున్నాడు కదా, ఎత్తుపల్లి వేసుకుని ఉంటాడు. ఆడు పక్కన భాస్కర్ త్రినాథ్ లేకపోతే ఆడ వేస్ట్. అక్కడ ధనరాజ్ అని కూడా ఉంటాడు కదా. వేణు వండర్స్ లో వేణు ఉన్నాడు కదా, పొట్టిగా చెబ్బీగా చిన్న చిన్న లుక్స్ అలా అందంగా ఉంటాడు కదా, వాడిని ఎందుకు నువ్వు బ్రదర్ లాగా స్వీకరించట్లేదు? అదే నువ్వు అంతా బాగా యాంకరింగ్ చేస్తావు, నేను బాగా యాంకరింగ్ చేస్తాను, కార్లు నాకు 2-3 ఉన్నాయి, వేణుగాడు ఇంతకన్నా సూపర్, అంతే కదా? So judges, next ఎవరు? శేషు షేకింగ్. మ్యూజికల్ డాన్స్ అకార్డింగ్ టు మ్యూజిక్. స్లోగా వేస్తే స్లోగా చేయాలి, ఫాస్ట్ గా వేస్తే ఫాస్ట్ గా చేయాలి, పాస్ చేస్తే పాస్ అయిపోవాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. तो गुच्ची गुच्ची दम पके मेरे हाय कुंडली गुल्ला जैसी जा रखे मेरे हाय नी प्रेम कोसम नेनु पिच्चोने पोयाने नी प्रेम कोसम नेनु पिच्चोने पोयाने इकल्लो बेली पोनु तू విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వార్తము సలుపు పరమ భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికము తపమీ గతిసేయ నాద వినోద So next ఎవరో చూద్దాం. ధనరాజ్. నీ టీమ్ లో ఉండే రాకేష్ కి భయం అంటే ఏంటో తెలియదు. హర్రర్ మూవీకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా అతన్ని భయపెట్టి అతని ద్వారా ఇన్సూరెన్స్ కట్టించాలి. నేను ఎల్ఐసి ఏజెంట్. yes లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నువ్వు ఎలా భయపెట్టి ఆయన దగ్గర కట్టిస్తావో చూపించాలి. your time starts now. ఏమండి రెండు పాప్కార్న్ మూడు కూల్ డ్రింకులు నాలుగు దిల్ పసందులు అవన్నీ తొందరగా ఇచ్చేయండి. సినిమా సూపర్ మంచి కంటెంట్ సినిమా అండి. హలో సార్ సినిమా కదా. హలో హలో సార్ 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 హాయ్ అండి. నా నేమ్ విశ్వనాథం. విశ్వనాథ్ గారు ఎల్ఐసి ఏజెంట్ అన్నమాట. ఓకే వెరీ ఎలా ఉంది సార్ సినిమా? ఇంకా రీల్ రాలేదంటండి. అవునా? టైం పట్టేది. సూపర్ అండి సినిమా. బాగుంది కదండి. అసలు ఎరకొట్టాడండి. కానీ హీరో ఇంట్రోలో చనిపోవడమే నాకు అది నచ్చలేదు సార్. అంటే కొంచెం నాకు బాధగానే అనిపించింది. ఇప్పుడు హీరో పేదోడు సార్. అవును చనిపోయాడు. ఏంటండి ఉపయోగం? అంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఆలోచించాడు అసలు. వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఆలోచించాడు. ఆలోచించలేదు. ఆలోచించారు సార్ వాళ్ళు. అదే ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుంటే కరెక్ట్ చేసుంటే బాగుండేది. బాగుండేది. అవును. ఏం సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను మిమ్మల్ని కట్టమనట్లేదు. అసలు మీరు కట్టొద్దు. అవును. అసలు ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ కట్టొద్దు సార్. మీరు కట్టొద్దు. మీరు పోతారు. మీ ఇంట్లో వాళ్ళు అసలు కట్టకండి. మీరు మీరు అలా వెళ్తున్నారు సార్. లారీ గుద్దేసింది అవుట్ అంతే. మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు సార్ మనకి? ఇలాగే చెప్తూ ఉన్నా. షేకింగ్ షేక్ ఏం చేశాడు? రూపాయి ఎక్కువ కక్కుర్తిపడి కట్టలా. ఇప్పుడు ఏమైంది తెలుసండి. ఇలానే మాటలు చెప్పి ముగ్గులకు మెల్లగా దింపి ఇన్సూరెన్స్ కట్టిస్తుంటారు. కట్టొద్దు అంటున్నాను కదా ఇన్సూరెన్స్. నేను కడతా. నేను మీకోసం కడతా. మీ పిల్లల కోసం కడతా. ఏమనుకుంటున్నావు? రేపు పొద్దున్న వాళ్ళ పోయావయ్యా ఆ జూబ్లీస్ బస్ స్టాండ్ దగ్గర పోయాడు ఇన్సూరెన్స్ కట్టలేని అడుక్కుంటే ఎంత దరిద్రంగా ఉంటది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు వద్దు. ఇప్పుడు కట్టకండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి సినిమా థియేటర్కి వచ్చినప్పుడు? ఉండవు కదా. వాచ్ ఇవ్వండి. వాచ్ ఇవ్వండి చెప్తాను. ఈ వాచ్కి ఎంత వస్తాయి? వస్తాయి ఒక బ్రాండెడ్. ఓకే దీనికి ఒక 500 వస్తాయి. మిగతా 9500 పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది కాదు. 9500 మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఇప్పుడు సినిమా థియేటర్కి వచ్చినప్పుడు? లేవు. చైన్ ఉంది. నాకు అర్థమైంది. దయచేసి మీరు నా మాటిని ఇన్సూరెన్స్ కట్టండి. ఇన్సూరెన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్తాను జాగ్రత్తగా. చెప్పండి. మీరు ఇన్సూరెన్స్ కట్టారనుకోండి. మీరు ఇలా అన్నపూర్ణ టర్న్ తీసుకుని అలా అప్పెక్కుతున్నారు. ఓ లారీ గుద్దింది. గుద్దితే గుద్దింది. మీరు పోయారు. అది ఎవరికి పట్టించుకోరు. ఇమీడియట్లీ డబ్బులు వస్తాయి. తర్వాత మీరు కూర్చున్నారు సార్. కాలు ఇరిగింది. ఇంకేం పని చేస్తారు? డాన్స్ చేసుకోలేరు. యాక్టింగ్ చేసుకోలేరు. మీకు హాఫ్ ఆఫ్ అమౌంట్ 50% వస్తుంది. సరిపోయినాయి. మీ ఆవిడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆవిడకి అది అయిందండి. మీ పరిస్థితి ఏంటి? మాట్లాడు. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. రాఘవ రాకేష్. రాఘవ నీకు బేసిక్గా మొహమాటం ఎక్కువ సార్. సో నీ మొహమాటం వల్ల నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఓకే సార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పర్లేదు పర్లేదు. బుద్ధుందా అసలు బుద్ధుందా ఏమైంది సార్ ఇప్పుడు ఏమైందంట అలా కాదు సార్ 5 రూపాయలు పెట్టి కొనుకొని చదువుకోవచ్చు కదా బుద్ధి నేను చెప్పేది ఏం చెప్తాను ఏం సార్ మాట్లాడి ఫెయిల్ అవుతారు నా పేపర్ ఏంది తీసుకున్న గంట అయింది ఇంకా ఇవ్వలేదు చెప్పరా చెప్పు అందరికీ పేపర్ నిదని చెప్పు ఇదిగో నీ పేపర్ అంటించుకొని చదువు ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది ఎవరు అల్లరి హరీష్ లెట్స్ వెల్కమ్ హిమ్ హరీష్ నీ టీమ్ లో ఉండే శ్రీనాథ్ ఒక రోజుకి టీమ్ లీడర్ అయ్యాడు నీ టీమ్ లో మెంబర్ అయ్యావు సో ఇప్పుడు ఎలా ఆడుకుంటాడో నిన్ను శ్రీనాథ్ చూద్దాం Your time starts now. దరిద్రం కాకపోతే త్రినాథ్ గారి టీమ్ లీడర్ ఏంటి సార్ నమస్కారం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి రిహార్సల్స్ చేద్దామా మరి అంటే సార్ ఇంకా రాలేదు కదా సార్ త్రినాథ్ సార్ ఓహో త్రినాథ్ సార్ అయిపోయాడు అప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు కదా సార్ ఇప్పుడు ఆయన టీమ్ లీడర్ అయితే మనం ఏంటి మరి అంటే ఇప్పుడు మీరు కూడా నాలా టీమ్ లో మెంబర్ సార్ 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 గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ హాయ్ త్రినాథ్ హాయ్ ఏంటి త్రినాథ్ సార్ అని పిలవండి సార్ త్రినాథ్ నీకు సార్ ఉన్నాడా టీమ్ లీడర్ ఎవడరా అంటే మీరే సార్ త్రినాథ్ సార్ మన మొక్షిపోడికి హరీష్ సార్ మీరు అసలు అర్థం చేసుకోవట్లేదు గారేట్రా కాదు ఒకసారి నన్ను ఎలా పిలిచి చూడండి నేను అడిదాకా ఎరా త్రినాథ్ అనేవాడిని ఒకసారి అలా పిలవండి అరే హరీష్ ఎట్లా ఊరే అంటున్నావు ఏంటి బయట బల్గుడ్లు వేసుకుని చూస్తున్నావు కదా అలాగే అంతాడు టీమ్ లీడర్ నేను ఇక్కడ నేను చెప్పినట్టు కావాలి సరేగానే భాస్కర్ సార్ ఇప్పుడు అడిగా రెడీ సార్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఒక మంచి ఫన్నీ ఒకటి అనుకున్నాను ఒక ఇంట్లో ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ నిన్ను ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు అసలు నేను అడిగానా నువ్వు చెప్పిరా మొత్తం చెప్పి నేను ఎందుకు వెళ్ళిపోతాను ఏడు గంటలకు చెప్పి వెళ్ళిపోతానులే అంటే ఇక్కడ స్టేజ్ సెట్ చేశాను భాస్కర్ నేను చేసిన రీసెంట్ అంటే ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్ ని మనం కొంచెం కామెడీగా తీసి చూపిస్తాం అన్నమాట ఇది బాగుంది ఎలా చేద్దాం నేను చెప్పింది అదే కదా నేను నీతో మాట్లాడతాను కదా నేను మాట్లాడినప్పుడు మాత్రం సమాధానం చెప్పు నువ్వు ఉత్తినే ఇంప్రొవైజేషన్ చేయకు అర్థమైందా ఇంప్రొవైజేషన్ హరీష్ గారి రోల్ ఏంటంటే ఈ ఎపిసోడ్ లో పక్కన అర్థం ఉంటాడే ఉండదా అర్థమైందా ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకున్నా హలో ఓకే ఫోన్ మాట్లాడుతున్నా అంటే స్కిట్ డిస్కషన్ లో సార్ మీరు నీకు ఎన్నిసార్లు చెప్పారు స్కిట్ డిస్కషన్ ఫోన్ సైలెంట్ మూడ్లో పెట్టమన్నా మరి ఏం చేస్తాను నాకు ఫోన్ వస్తుంది హలో సార్ సార్ అంటే అలా కాదు సార్ సార్ అనియా ఏదో అన్నా ఇంతాక ఏదో సారు నా ఏదో గారు గారలేదు అంటున్నావు అనియా ఏంటనియా చెప్తుంది ఏంటి చెప్తే అయిపోయిందా నేను నువ్వు లేటర్వా నేను కాదని అంటే ఎవరితో ఫోన్ వచ్చినట్టుంది మధ్య మనం రిహార్సల్స్ మధ్యలో ఫోన్లు ఎత్తాం కదా కదా ఏడుకోండి గారు నీ దొమ్మలు మొహం చూడలేకపోతున్నావు లీడర్ లాగా నేను రేపటి నుంచి తీసేస్తాను అన్నారని అని అని రేపు 4 గంటలకు వెళ్ళి 4 స్కిట్లు తెచ్చినా నువ్వు 4 గంటలకు వస్తావా అని పెద్ద గారిని టమాటో నీకు అసలు కర్ర ఎదురా అనేది ఇస్తాక అది కదా చెప్పరా దేవుడు అంటాడు సార్ వదిలేండి సార్ ఒక్కసారి